సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే యుద్ధాలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఓటర్ను నోటుతో కొనేవారిని పక్కన పెట్టి నిజాయితీపరుడికి నిజాయితీగా ఓటేస్తే సరిపోతుంది. మన కర్తవ్యం నెరవేర్చాల్సింది పోయి నాలుగు నోట్ల కోసం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తే సమాజమే కాదు దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజకీయ పార్టీలు ప్రస్తుతం డబ్బుతోనే ఓట్లు కొనుక్కుంటున్న పరిస్థితి బహిరంగ రహస్యమే. ఒకచోట గంపగుత్తగా 50 ఓట్లున్నాయా, 100,000 రూపాయలపైనే ఇస్తున్నారు. 100 ఓట్లు వేయించే కార్యకర్తలకు 500,000 రూపాయలు. మండల స్థాయి నాయకుడైతే 1 కోటి రూపాయలు పెట్టి కొనేయొచ్చు. కాస్త పెద్ద నేతకు 4-5 కోట్ల రూపాయలైనా సరే పర్లేదంటూ పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నాయి. కేవలం ఈ కొనుగోళ్ల కోసమే నియోజకవర్గాల్లో 1,000 కోట్ల రూపాయలు కుమ్మరిస్తోన్న తీరు కనిపిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గ నేతల నుంచి గ్రామ బూత్ స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి ఎంత సొమ్ము ఇవ్వాలో వ్యూహ బృందాలు లెక్కలేస్తాయి. ఈ విధంగా సగటున నియోజకవర్గానికి 45 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని టాకుంది. దీన్ని అమలు చేయటానికి మండలానికి ఒక నాయకుడికి బాధ్యతలు కట్టబెడుతున్నాయి పార్టీలు. ఇక ప్రత్యర్థులు గనుక ముఖ్య నేతలైతే ఇంకా భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా గెలవాలి, ఎంతకైనా కొనెయ్యాలనే వ్యూహమే ఇక్కడ ప్రధానంగా ఉంటోంది. 2024 ఎన్నికల్లో గెలవటానికి డబ్బులు పంపిణీతో పాటు ఇతర అవసరాలకు కలిపి చేస్తున్న ఖర్చు సుమారు 15,000 కోట్ల రూపాయలపైనే అని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే ఈ లెక్కలేస్తున్నారు. ఈ ప్లాన్లో ముందుగా పోలింగ్ బూత్ స్థాయి వరకు కులాలు కూటముల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తారు. తరువాత ఎన్నికల్లో కీలకంగా పనిచేసే కొందరిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నియోజకవర్గ స్థాయిలో 5 కోట్ల రూపాయలు, డివిజన్ స్థాయిలో 7 కోట్ల రూపాయలు, జిల్లా అయితే 15 కోట్ల రూపాయలు, రాష్ట్ర స్థాయిలో పనిచేసేవారైతే 50 కోట్ల రూపాయలను వారి సొంత ప్రాంతాలకు తరలించి అందిస్తారు. ఇక అభ్యర్థుల ప్రకటన తరువాత తాయిలాల పంపిణీ, నగదుతో కూడిన గిఫ్ట్ ప్యాకెట్లు, ఫోన్లు, చీరలు, గడియారాలు, ఇతరత్రాలు అందజేస్తారు. నామినేషన్ల తరువాత నుంచి అస్సలు పంపిణీ ప్రారంభమవుతుంది. నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేస్తారు. ఓటర్ల కొనుగోలులో ఓటుకు 1,000 నుంచి 5,000 రూపాయలు పంచిపెడుతున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఈ డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ఇలా ఒక్కో ఓటును కొనేసి తరువాత అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెడుతున్నారు నేతలు. అందుకే భారతదేశంలో ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఎన్నికలు అని చెప్పుకుంటారు. గత లోక్సభ ఎన్నికల ఖర్చు 50,000 కోట్లకు పైమాటి. ఇది అమెరికా ఎన్నికల కంటే తక్కువ. భారత జనాభాలో 60% మంది రోజుకు సుమారు 300 జీవిస్తుంటే ఎన్నికలకు ఒక ఓటర్కు దాదాపు 800 ఖర్చవుతుంది. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా పంచే డబ్బు ఇంకెంతుంటుందో ఆలోచించండి. నిజానికి యునైటెడ్ స్టేట్స్, అర్జెంటీనా, మెక్సికో, కెన్యా, బ్రెజిల్, నైజీరియా వంటి అనేక దేశాల్లో ఓటుకు డబ్బు పంచడం చట్టవిరుద్ధం అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అవినీతి వ్యవహారం జోరుగానే సాగుతోంది. యునైటెడ్ స్టేట్స్ లోని సెనేకా నేషన్ ఆఫ్ ఇండియన్స్ వంటి కొన్ని ప్రాంతాల్లో అధికార పరిధిలో ఈ డబ్బు పంపిణీ చట్టపరమైందిగా పరిగణిస్తున్నారు. ఇక భారతదేశంలో కూడా ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ అధికారికమవుతుంది. అప్పుడు డబ్బున్నోళ్లే ఎన్నికల్లో పాల్గొంటారు. సామాన్యుడు ఓటు వేసే అధికారం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యం కూలిపోయి ప్రభువుల పాలన వస్తుంది. ప్రజలకున్న అధికారాలన్నీ రద్దు చేసి ప్రజల్ని బానిసలు చేస్తారనటంలో సందేహం లేదు. చాలా మందికి ఓటు ఓ హక్కు అని తెలుసు, బాధ్యత అని తెలిసిన వారు తక్కువ మంది. అయితే హక్కు ఎక్కడుంటుందో అక్కడ బాధ్యత కూడా ఉంటుంది. ఉదాహరణకు మనం పనిచేసే చోట మన జీతం మనకు రావటం హక్కైతే ఆ హక్కును వినియోగించుకోవటానికి బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. కాదు, హక్కు మాత్రమే వినియోగించుకుంటాను, బాధ్యతను పట్టించుకోను అంటే కుదరదు. అలాగే ఇక్కడ ఓటు మన హక్కు, కానీ ఓటును సక్రమంగా వినియోగించుకోకపోతే జరిగే దుష్పరిణామాలు చాలా ఉంటాయి. అవి వెంటనే ప్రభుత్వం ద్వారా కనిపించవు, కానీ పరోక్షంగా ప్రజల భవిష్యత్ అంధకారమవుతుంది. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవటాన్ని ఒక బాధ్యతగా పరిగణించాలి. మనం నిజాయితీగా ఓటు వేసినప్పుడు అవినీతిని ప్రశ్నించటానికి అవకాశం ఉంటుంది.
ఏది ఎలా ఉన్నా ఓటు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమనేది నిజం. ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ఓటుకే ఉంది. అలాంటి ఆయుధాన్ని వృధా చేసుకోవటం లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవటం వంటివి చేయటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే బాధ్యత ఓటర్లందరిది. ఓవైపు నిరుద్యోగం, విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టడం, దోపిడీ, అవినీతి, అక్రమాలు అన్నింటికీ చెక్ పెట్టగలిగేది ఓటు మాత్రమే అని, ఓటు వెయ్యకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లే అని అందరూ గుర్తించాలి. ఎందుకంటే నిజాయితీగా మనం ఓటెయ్యకపోతే మేనేజ్ చేసుకోగలిగిన వాడే గెలుస్తాడు. అలా మేనేజ్ చేసుకోగలిగే వాడికి పగ్గాలిస్తే సామాన్యుడికి ఎప్పటికీ న్యాయం జరగదు. అందుకే ప్రతి ఓటరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఓటును డబ్బుకు అమ్మేసుకుంటే మన భవిష్యత్తును కూడా అమ్మేసుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించాలి. డబ్బు తీసుకోకుండా ఓటు వేసినప్పుడే మన ప్రజా ప్రతినిధిని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుంటుందని తెలుసుకోవాలి. ఇక నేనొక్కడినే ఓటెయ్యకపోతే తలరాతలు మారవు కదా అన్న నిర్లిప్తత అస్సలే ఉండకూడదు. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా బటన్ నొక్కితే సరిపోతుంది. అంతేగాని అందరూ డబ్బులిస్తారు, మరి ఎవరి కోటెయ్యాలి అనే సందేహం అవసరం లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 60 ఏళ్లు జీవిస్తాడు అనుకుంటే 5 ఏళ్ల కోమారు వేసే ఓటును కేవలం 8 సార్లు మాత్రమే వినియోగించుకోగలడు. ఈ 8 సార్లు తాను తీసుకునే నిర్ణయంపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. 6 దశాబ్దాల జీవితకాలంలో అత్యంత తక్కువ సార్లు వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఓటు విలువను తెలుసుకోవటం మన కర్తవ్యం.